సో హాయ్ డియర్ స్టూడెంట్స్, సో మనం ఇవాళ రీజనింగ్ పార్ట్ లో బ్లడ్ రిలేషన్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్, అంటే రక్త సంబంధాలు అంటాం కదా. సో మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి చెప్తాను. సో ఎందుకంటే తెలుగులో చాలా ఈజీగా మనకు అర్థమైతే వరుసలు, ఇంగ్లీష్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ లాజికల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మనకు మీరు ఏం రిలైజ్ అవుతారంటే, సో ఇంగ్లీష్ చాలా ఈజీ, తెలుగు చాలా కష్టం అని అర్థమవుతుంది. సో ఇలానే చూద్దాం ఒకసారి. సో ముందు మీకు బ్లడ్ రిలేషన్స్ అనగానే మైండ్లోకి ఎవరు వస్తారమ్మా, అంటే ఏంటి అసలు బ్లడ్ రిలేషన్స్ యొక్క ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అలా దీనిపైన క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాడు, దానికి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది కూడా యాక్చువల్ రీజనింగ్ అంటే ఏంటి మనకి, లాజికల్ థింకింగ్, ఎస్ఆర్నో. అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దాన్ని లాజికల్గా ఆలోచించి అంతకంటే ముందు అందరికంటే ముందు ఎలా చెప్తా అనే కాన్సెప్ట్తో నడిచేది మొత్తం ప్రపంచం అంతా. సో ఆ దాంట్లో ఎస్పెషల్లీ బ్లడ్ రిలేషన్స్కి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా అండ్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. సో చాలా క్వశ్చన్స్ డిజైన్ చేయొచ్చు అన్నట్టు. సో అది వాడి ఇంటెన్షన్. సో లాజికల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు మా దాన్ని ఇట్లా. సో బ్లడ్ రిలేషన్స్లో మీరు వెళ్ళే ముందు ముందే నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ని బట్టి మీరు ఒక క్లారిటీకి వచ్చేసేయండి మా. హౌ యు ఆర్ రిలేటెడ్, జస్ట్ సింపుల్ ఏదో ఒకటి తీసుకుందాం. హౌ యు ఆర్ రిలేటెడ్ టు యువర్ ఫాదర్స్ సిస్టర్ అనే ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగా, లేదు యువర్ మదర్ సిస్టర్ వాట్ ఎవర్, సరే ఫాదర్సే తీసుకుందాం. హౌ యు ఆర్ రిలేటెడ్ టు యువర్స్ మదర్స్ సిస్టర్ అనేది క్వశ్చన్. సో నువ్వు మీ డాడీ వాళ్ళ చెల్లెకు ఏమవుతావు, లేదా అక్కకు కావచ్చు, సరే చెల్లెని అనుకుందాం. మీ ఫాదర్ వాళ్ళ చెల్లె అంటే మీ తండ్రి వాళ్ళ చెల్లెకు నువ్వేమవుతావు అనేది క్వశ్చన్. తెలుగులో కూడా ఇలా అవుతుందమ్మా, మీ తండ్రి యొక్క చెల్లెకు నువ్వు ఏమవుతావు, ఇది క్వశ్చన్. సో దీన్ని చూడగానే మీ మైండ్లోకి ఏమొస్తుంది, సో ఏమవుతాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది అబ్బాయిలు అయితే అల్లుని అవుతా అంటారు, అమ్మాయిలు అయితేనేమో కొడలు అవుతా అంటారు, అదే లేదా నేను ఫ్యూ నీస్ అని చెప్పుకుంటాం. బట్ లాజికల్గా ఇట్స్ రాంగ్. ఎందుకంటే సో జెండర్ తెలియదు. హౌ యు ఆర్ రిలేటెడ్ టు అన్నాను కానీ నీ వివరం నాకు తెలియదు కదా, పాయింట్ అర్థమైందా. ఎవరు ఎగ్జామ్ ఇస్తారు హౌ యు ఆర్ రిలేటెడ్ టు యువర్ ఫాదర్ సిస్టర్ అంటే ఏం రాస్తావు ఆన్సర్, నెఫ్యూ అని రాస్తావా నీస్ అని రాస్తావా, ఏదర్ నెఫ్యూ ఆర్ నీస్ అని రాయాలి. ఎందుకని, సో నువ్వు నీ జెండర్ తెలియదు కదా వాడికి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే జెండర్ తెలియనంత వరకు మనం వరుసలు డిసైడ్ చేయొద్దు. ఒక్కోసారి ఏంటంటే హర్ష, హౌ ఈజ్ హర్ష రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగింది అనుకోండి, హర్ష అన్నప్పుడు పేరు కూడా చూసి కూడా మోసపోతున్నాం. హర్ష అన్నప్పుడు అబ్బాయి తెలియదు అమ్మాయి తెలియదు, అక్కడ జెండర్ కన్ఫర్మ్ కానంత వరకు మనం డైరెక్ట్ బ్లైండ్గా వెళ్ళి వరుసలు ఇట్లా సెట్ చేయడానికి లేదు. ఇది బెస్ట్, వెరీ ఫస్ట్ అండ్ బెస్ట్ పాయింట్, రైట్. సరే ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే రైట్, అంటే నేమ్స్ బట్టి చెప్పొద్దు. సో డైరెక్ట్ ఒక పర్టికులర్ వర్డ్ తీసుకొని అది ఎవరు అమ్మాయి అబ్బాయి తెలియనప్పుడు చెప్పనికి రాదు, రైట్. కీర్తి అంటాం అమ్మాయి అబ్బాయి చెప్పనికి రాదు, హర్ష అంటాం అమ్మాయి అబ్బాయి చెప్పనికి రాదు, అంటే నేమ్స్ పట్టు కూడా చెప్పనికి రాదు మా సిచ్యువేషన్. హర్ష వాళ్ళ తండ్రి యొక్క చెల్లెకు ఏమవుతుంది, ఏమవుతాడు అన్నప్పుడు క్లారిటీ వస్తుంది, ఏమవుతుంది అన్నప్పుడు క్లారిటీ వస్తుంది. హౌ హీఈస్ రిలేటెడ్ టు అన్నప్పుడు, లేదా హర్ష, హౌ హర్ష ఈజ్ రిలేటెడ్ టు హర్ ఫాదర్స్ సిస్టర్, హర్ అన్నప్పుడు అమ్మాయి కదా, అట్లా హిజ్ ఫాదర్ సిస్టర్ అబ్బాయి కదా, అలా డిసైడ్ చేయాలన్నట్టు. అంటే నేమ్తో ఇంపార్టెన్స్ లేదమ్మా, అక్కడ ఉండేది ఏంది హిజ్ ఆ హర్రా, లేకపోతే ఏమవుతుందియా ఏమవుతాడు అలా డూ తుంది అనే వర్డ్స్ ఉంటాయి. సరే మీరు వెళ్తే సబ్జెక్ట్ వెళ్తే క్లారిటీ వస్తుంది, కానీ చెప్పే బేసిక్ పాయింట్ అర్థమైంది కదా. సో డోంట్ డిపెండ్ ఆన్ నేమ్స్, డోంట్ డిపెండ్ ఆన్ ఏ పర్టికులర్ వర్డ్, ఓకే. అమ్మాయి అబ్బాయి తెలియని వరకు మీరు వెళ్ళదు బ్లైండ్గా, రైట్. సరే బ్లడ్ రిలేషన్స్లో మెయిన్గా ఏంటంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సో మనకు చాలా వరకు మనకు మ్యారేజ్ అయ్యేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు కదా. సో అంత ఓపిక మనకు లేదమ్మా, మనం అటు మూడు తరాలు చూసుకుందాం, ఇటు మూడు తరాలు చూసుకుందాం. ఎవరిని బేస్ చేసుకొని, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరిని బేస్ చేసుకుంటే, నేను మిమ్మల్ని తీసుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకోండి, ఐ అనే జనరేషన్ తీసుకొని అటు మూడు తరాలు చూద్దాం, ఇటు మూడు తరాలు చూద్దాం, ఈజీ అయిపోతుంది, రైట్. సో ఎట్లా చేద్దాం చూద్దాం ఒకసారి. సో క్లారిటీగా వినండి ఇంకా జాగ్రత్తగా. సో అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు అనగానే ఫస్ట్ నా మైండ్లోకి ఏమొస్తుందంటే, సో లెట్స్ టేక్ ఐ జనరేషన్లో, ఇది బాగా ఈ గ్రాఫ్ ఒక ఈ ట్రీ చాలా ఇంపార్టెంట్ ట్రీ మా, బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఐ అని ఒక జనరేషన్, ఐ అంటే ఎవరు మా, నేను, నేననే జనరేషన్ నుంచి నేను ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ వెల్ యాజ్ తెలుగులోకి చెప్తాను. సో ఐ అనగానే మైండ్లోకి ఎవరు వస్తారు, నేను, నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫంక్షన్కి వెళ్ళారమ్మా, ఐ అనే వ్యక్తి ఫంక్షన్కి వెళ్ళాడు, సరే ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం, ఐ వాళ్ళకి. సో ఎగ్జాక్ట్గా సమకాలీనంగా, సమకాలీనంగా అంటే సేమ్ ఏజ్తో, సేమ్ ఏజ్ గ్రూప్తో ఎవరు ఉంటారు మా, ఇంకా ఐకి ఉండేది ఎవరు, ఇంకా సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే మా అన్నదమ్ములు అక్క చెల్లెలు, అవునా. ఈ సిబ్లింగ్స్ ఎవరు మరి, సిబ్లింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఐదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ అంతే కదా. సిబ్లింగ్స్ అంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటాడు మా. సో స్పౌస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళు ఓకే. ఇంకెవరైనా ఉంటారా అంటే ఎందుకు, ఎందుకు ఉంటారు, మీతో మీ జనరేషన్తో మీ కజిన్స్ ఉంటారు. కజిన్స్ అంటే మీ పెద్దమ్మ కొడుకులు, మీ చిన్నమ్మ కొడుకులు, మీ పెద్దనాన్న కొడుకులు, వీళ్ళందరూ మీకు బ్రదర్స్ అవుతారు కదా. మనమైతే ఏమైనా పిలుచుకోండి, ఇప్పుడు మా నాన్న కొడుకు ఉన్నాడు అనుకోండి, మా అన్నయ్య కొడుకుని ఏమైనా పిలుస్తాను, మా అన్నయ్య కొడుకుని ఏమైనా పిలుస్తాను. సో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ కొడుకున్నాడు, మా బాబాయ్ కొడుకుని అన్న కానీ తమ్ముడు కానీ పిలుస్తాను, మా పెద్దనాన్న కొడుకున్నాడు సో బాబాయ్ కానీ తమ్ముడు కానీ పిలుస్తాను, ఓకేనా. అంటే లాజికల్ వాళ్ళని ఏమని పిలవాలి ఇక్కడ, కజిన్స్ అనాలి ఇంగ్లీష్లో అయితే. సో కజిన్స్ చాలా జాగ్రత్త,
కజిన్స్. ఈ కజిన్స్ లో మళ్ళీ కొందరు అంటారు కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అని. సో లాజికల్ అయితే కజిన్స్ అంటే సరిపోతుంది, రైట్? వీళ్ళే ఉంటారా ఇంకెవరు ఉంటారు మన జనరేషన్ లో? సార్, మీరు మ్యారేజ్కి వెళ్ళారు, మీతో పాటు ఆడుకుంటున్నారు, ఎందుకంటే మీ మమ్మీ వాళ్ళ జనరేషన్ వాళ్ళు వేరే ఉంటారు అమ్మా. నీకంటే ముందు నీ తర్వాత జనరేషన్ వాళ్ళు వేరే, మీ పిల్లల వాళ్ళకి సంబంధించిన సంబంధం లేదు. కానీ మీ సమకాలీనంగా మీతో పాటు ఉండే వాళ్ళు ఎవరు? మా ఇంట్రడక్షన్ కరెక్ట్గా నేర్చుకోండి, మీతో అంతా చాలా ఈజీ. మీతో పాటు ఉండే వాళ్ళు ఎవరంటే మీ బ్రదర్ సిస్టర్ ఉంటారు, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, కజిన్స్ కూడా కావచ్చు. కానీ ఇంకో పాయింట్ అర్థం కావాలి ఇక్కడ. మీకు స్పౌస్ వచ్చినప్పుడు స్పౌస్ వల్ల బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటాడు కదా, ఆ స్పౌస్ వల్ల బ్రదర్ సిస్టర్ ఎవరు మరి? లాజికల్గా మీ ఏజ్ గ్రూపే కదా. ఎస్, మీ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళని వీళ్ళమ్మా బ్రదర్ ఇన్ లా. ఇన్ లా అనేది వాడుతున్నామంటే సో అకార్డింగ్ టు లా దే ఆర్ రిలేటెడ్ ఎస్ఆర్నో. అండ్ న్యాచురల్గా రిలేషన్ లేదు మనకి, ఇది మన బ్లడ్తో రిలేషన్ లేదు, వాళ్ళు బై లా వస్తున్నారు అనమాట. ఇట్స్ క్లియర్? అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది అంతే. అంటే ఐదర్ బ్రదర్ ఇన్ లా కావచ్చు, మా బ్రదర్ ఇన్ లా అంటే బామ్మర్ది అంటాం కదా, సింపుల్ అయిపోయిన బామ్మర్ది అంటాం కదా బ్రదర్ ఇన్ లా. సో సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా ఎవరు ఇక్కడ? సిస్టర్ ఇన్ లా మీన్స్ వాట్? మరదలు. ఎస్, సో బావమర్ది లేదా మరదలు, బావమర్ది అంటాం లేదా మరదలు అని పిలుస్తాం. ఇట్స్ క్లియర్? సో తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐ తర్వాత ఇంకైనా జనరేషన్ ఉందా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఎస్, ఐ తర్వాత కూడా జనరేషన్ ఉందమ్మా. ఇప్పుడు ఇదంతా మీ సమకాలం, వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు మీ జనరేషన్లో. కానీ మీ పైన ఒక జనరేషన్ ఎవరు? మీ పేరెంట్స్. సో వాళ్ళని మనం అంటాం పేరెంట్స్ జనరేషన్. ఈ పేరెంట్స్ జనరేషన్లో ఎవరెవరు ఉంటారు మరి? పేరెంట్స్ జనరేషన్ ఎవరు ఉంటారమ్మా? మీ పేరెంట్స్ ఎవరు ఉంటారు? ఎస్, మదర్ అండ్ ఫాదర్. మదర్ అండ్ ఫాదర్, సింపుల్. సో మదర్ అండ్ ఫాదర్ వీళ్ళిద్దరు ఉంటారమ్మా, రైట్? ఇప్పుడు మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళారు అనుకోమ్మా, వీళ్ళంతా ఒక ఏజ్ గ్రూప్ కూడా ఒక దగ్గర ఆడుకుంటారు. కానీ మీ పేరెంట్స్ గ్రూప్ అంతా ఒకరు ఉంటారు కదా, పెద్ద జనరేషన్ వాళ్ళు, వాళ్ళందరూ ఒక దగ్గర ఉండాలి కదా, వాళ్ళు ఎవరు ఎవరు ఒకటి తెలుసుకుందాం, రైట్? మీ మదర్కి చెల్లెలు ఉంటుంది, లేదా అక్క ఉంటుంది, అంటే సిస్టర్ ఉంటుంది, అవునా? సో లేదు, మీ ఫాదర్కి బ్రదర్ ఉండొచ్చు, సిస్టర్ ఉండొచ్చు, మీ మదర్కి కూడా బ్రదర్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా సింపుల్గా అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన డాడీ, ఈయన మన డాడీ. ఇప్పుడు మనతో చూసుకుంటాము, ప్రతి జనరేషన్ మనతో చూసుకుందాం, ఈయన మన డాడీ. ఎస్ఆర్నో. సో డాడీ వాళ్ళ తమ్ముడిని మనం ఏమని పిలుస్తాం జనరల్గా అయితే? బాబాయ్ అని పిలుస్తాం, అవునా? లేదా డాడీ వాళ్ళ అన్నయ్యని ఏమని పిలుస్తాం? పెద్ద నాన్న అని పిలుస్తాం. కానీ ఇక్కడ మదర్ ఉందనుకోండి, మదర్ వల్ల చెల్లెను అని పిలుస్తాం చిన్నమ్మ, మదర్ వల్ల అక్కనే ఏమని పిలుస్తాం? పెద్దమ్మ అని పిలుస్తాం. ఇప్పుడు నా చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మదర్ వల్ల బ్రదర్ని ఏమని పిలవాలి? మేనమామ అని పిలవాలి. మేనమామ చాలా గుర్తుపెట్టుకోండి మా. మదర్ వల్ల బ్రదర్ని ఏమని పిలుస్తాం? మీ మేనమామనే కదా. ఎస్, మరి ఫాదర్ వల్ల బ్రదర్ని ఏమని పిలుస్తున్నాం? పెద్దమ్మ. లేదా బ్రదర్ అంటే ఎవరు? ఐదర్ నా కాక కావచ్చు, అంటే చిన్నాన్న కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, అదే బాబాయ్ కావచ్చు, పెద్దనాన్న కావచ్చు కదా. కానీ ఇక్కడ మదర్ వల్ల సిస్టర్ అయితేనేమో చిన్నమ్మ పెద్దమ్మ అని పిలుస్తున్నాం. కానీ మదర్ వల్ల బ్రదర్ వచ్చినప్పుడు మాత్రం ఏమవుతున్నాం? మేనమామకి వెళ్ళిపోతున్నాం, అవునా కదా? కానీ ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసరికి మదర్ వల్ల బ్రదర్ అయినా సిస్టర్ అయినా, ఫాదర్ వల్ల బ్రదర్ అయినా, ఫాదర్ వల్ల సిస్టర్ అయినా, ఎవరైనా. ఇప్పుడు చూడండి, ఫాదర్కు సిస్టర్ ఉందనుకో, సిస్టర్ మేనత్త అని పిలువామా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫాదర్ వల్ల సిస్టర్ని మేనత్త అంటాం, మదర్ వల్ల బ్రదర్ని మేనమామ అని పిలుస్తాం జనరల్. ఇది మనకున్న కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంగ్లీష్కి వచ్చేసరికి పెద్దమ్మైనా చిన్నమ్మైనా ఎవరైనా ఆంట్ అంకుల్ అంతే, ఎవరు లేదు, సింపుల్. ఆంట్ అంకుల్ ఎంత ఈజీ చూడండి. అంటే మనం చిన్నమ్మలైనా పెద్దనాన్నలైనా అండ్ మేనత్తలైనా మేనమామలైనా ఎవరినైనా అని పిలవచ్చు డైరెక్ట్, ఆంట్ అంకుల్ అంతే, సింపుల్. కానీ మన తెలుగులో అట్లా లేదుమా. సో చూడండి, మదర్ తల్లి వాళ్ళ బ్రదరు, మనకేమవుతాడు? తల్లి వాళ్ళ బ్రదరు, తల్లి వాళ్ళ అన్నయ్య అనగానే మేనమామ అనాలి. సో తండ్రి వాళ్ళ చెల్లెమ్మ అనమనుకోండి, మేనత్త అని పిలవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఛాన్స్ అందరు ఆంటీ అంకుల్, పెద్దనైనా చిన్న ఎవరైనా. ఇస్ క్లియర్? వెరీ పవర్ఫుల్ పాయింట్. ఇంకా తర్వాత వీళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారమ్మా? ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళారు అనుకో, వాళ్ళతో కూడా ఒక సెట్ కూర్చోవాలని చెప్పాను కదా. వీళ్ళతో పాటు ఎవరు ఉంటారంటే మర్చిపోవద్దు, ఎవరుంటారు ఎవరుంటారు? ఇగో, మీ వైఫ్ లేదా హస్బెండ్ యొక్క పేరెంట్స్ ఉంటారు. క్లియర్? సో వాళ్ళు కూడా మీ సేమ్, వాళ్ళ మీ డాడీ మమ్మీ ఏజ్ గ్రూప్లే కదా, వాళ్ళు వియంకులు కదా మా, మన తెలుగులో అయితే వియంకులు అనుకుంటాం, వియపురాలు వియంకుడు అని చెప్తాం. సో లాజికల్గా వీళ్ళు వియంకులు ఉంటారు అవుతారు. అంటే లాజికల్ వాళ్ళంతా కూడా జనరేషన్ అన్నట్టు కదా లాజికల్గా, రైట్? సో వాళ్ళని ఏమని పిలుచుకుంటాం మనం అంటే, సో మదర్ ఇన్ లా, అత్త, మా మేనత్త వేరు, అత్త వేరు, మదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా మామ, మా పిల్లనిచ్చిన మామ, గుర్తుపెట్టుకోండి మా, పిల్లనిచ్చిన మామ, పిల్లనిచ్చిన అత్తని మాత్రమే మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అనాలి, రైట్? పిల్లని ఏ వాళ్ళు అత్త మామలు కూడా ఉంటారంటే ఉండరు కదా, మేనమామ మేనత్త వాళ్ళు వేరు మళ్ళీ, రైట్? వాళ్ళు ఎవరు? మదర్కి ఫాదర్కి డైరెక్ట్ బ్లడ్ రిలేషన్స్ అవుతారు. ఇట్స్ క్లియర్? వీళ్ళు మాత్రం బై లా వచ్చారు కాబట్టి ఇన్ లా
ఫాదర్ ఇన్ లా. ఇది ఎవరితో కంపేర్ చేసి చెప్తున్నాను? ఐ అనే జనరేషన్తో కంపేర్ చేసి చెప్తున్నాను. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ పాయింట్. క్లియర్ హీరోస్? రైట్. ఇప్పుడు వీళ్ళు అక్కడ వీళ్ళ పైన ఎవరైనా పేరెంట్స్ ఉంటారు, ఇంకా ఎందుకున్నారు? సో మీ పేరెంట్స్కో పేరెంట్స్ ఉండాలి కదా, రైట్? వాళ్ళని ఏమని పిలుస్తామో మనం, గ్రాండ్ పేరెంట్స్. జాగ్రత్త, గ్రాండ్ పేరెంట్స్. ఇక్కడ జిఎఫ్ అని రాస్తాను, మా క్లియర్గా ఉంటుంది. సో మా జిఎఫ్ అంటే ఎవరు? ఎవరు మా జిఎఫ్ అంటే? గ్రాండ్ పేరెంట్స్. సరే, జిపి అని రాసేస్తా. ఇక తర్వాత జిఎఫ్ వస్తాడు, జిఎం వస్తుంది. వాళ్ళు ఎవరు? జిఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అంతే కదా. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. ఇప్పుడు డాడీ వాళ్ళ పేరెంట్స్ అంటే ఎవరు ఉంటారు? మమ్మీ డాడీ కదా ఉండేది. సో డాడీ వాళ్ళ డాడీని ఏమని పిలవాలి? గ్రాండ్ పేరెంట్ అయ్యి కదా, గ్రాండ్ ఫాదర్ అని పిలవాలి. అవునా? డాడీ వాళ్ళ మమ్మీని ఏమని పిలుస్తావు? గ్రాండ్ మదర్ అని పిలుస్తావు. ఇప్పుడు అదే తెలుగులోకి వచ్చినాం అనుకో, డాడీ వాళ్ళ అంటే మన తండ్రి వాళ్ళ నాన్నని ఏమని పిలుస్తాం? తాత అని పిలుస్తాం. అమ్మని ఏమని పిలుస్తాం? నాయనమ్మ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? నాయనమ్మ. ఇక్కడ గ్రాండ్ మదర్, కానీ తెలుగులో నాయనమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మదర్ ఉందనుకోండి, మదర్ వల్ల డాడీని ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఫాదర్ అనే పిలుస్తాం, రైట్? అవునా? ఇంగ్లీష్లో అయితే. సో మదర్ వల్ల మమ్మీని ఏమని పిలుస్తాం? తెలుగులో మారిపోతుంది స్టోరీ. ఇంగ్లీష్లో అయితే గ్రాండ్ మదరే, బట్ తెలుగులో అమ్మమ్మ. అంటే ఇక్కడ గ్రాండ్ మదర్ దగ్గర ఇంగ్లీష్లో అయితే నాన్నమ్మైన అమ్మమ్మైన గ్రాండ్ మదర్ అవుతుంది. కాకపోతే మెన్షన్ చేస్తాం ఒక వర్డ్, ఏంటది? పెటర్నల్లా, మెటర్నల్లా. పెటర్నల్ అంటే ఏంటి? డాడీ తరపు నుంచి. మెటర్నల్ అంటే మమ్మీ తరపు నుంచి. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు అనుకోండి, ఓహో డాడీ తరపు నుంచి గ్రాండ్ ఫాదర్ అవుతాడు. సో మెటర్నల్ గ్రాండ్ మదర్ అనగానే అమ్మమ్మ అని మైండ్లోకి వచ్చేస్తుంది. సింపుల్ పాయింట్, రైట్? అంటే తెలుగులో ఆలోచిస్తే మాత్రం క్లియర్ కట్గా అమ్మమ్మన నాన్నమ్మ క్లారిటీ ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో ఆలోచిస్తే ఈ గ్రాండ్ ఫాదర్కి ఓకే కామన్ వర్డ్ ఉన్నా కూడా గ్రాండ్ మదర్ కుదరదు. మనం మెటర్నల్ గ్రాండ్ మదరా, మెటర్నల్ గ్రాండ్, పెటర్నల్ గ్రాండ్ మదరా అనేది క్లారిటీ రావాలి. పాయింట్ అర్థమైంది అనుకుంటా. సరే, బాగానే ఉంది. సరే, మీ డాడీ వాళ్ళ పేరెంట్స్ అనుకుందాం జరిసేపు. నువ్వు ఇక్కడ ఉన్నావు, అయ్యి జాగ్రత్త. ఇప్పుడు నేనేమంటున్నాడే, ఈ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్కి లాజికల్గా అయితే మళ్ళీ సిబ్లింగ్స్ ఉంటాయి కదా, అవునా? అంటే వాళ్ళకి బ్రదర్స్ ఉండరా? ఉంటారు కదమ్మా. వాళ్ళని మనం ఏం పిలుస్తాం? మనం ఏం పిలుస్తాం? వాళ్ళను పెద్ద తాత, చిన్న తాత అని పిలుస్తాం, అవునా కదా? పెద్ద తాత, చిన్న తాత అది మన తెలుగులో. అయితే ఇంగ్లీష్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. గ్రాండ్ అంకుల్ చూడండి ఎంత మానిందో, గ్రాండ్ ఆంట్. ఇదేం దరిద్రం తప్పదిగా. అంటే గ్రాండ్ బ్రదర్, గ్రాండ్ మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళను గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ అని పిలవాలి. మనమైతే పెద్ద తాత, చిన్న తాత, పెద్ద నాన్నమ్మ, చిన్న నాన్నమ్మ, పెద్ద అమ్మమ్మ, చిన్న అమ్మమ్మ అట్లా పిలుచుకుంటాం. కానీ తెలుగులో ఆ ఛాన్స్ ఉంది, కానీ ఇంగ్లీష్లో లేదు. రైట్, గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ కదా. ఇది క్లియర్? సో సరే, గ్రాండ్ పేరెంట్స్ గురించి వచ్చాం. మరి గ్రాండ్ పేరెంట్స్ పైన ఇంకో జనరేషన్ ఉంటుందా? ఉంటుంది. మా అక్కడ వెళ్ళేసి ఆపేద్దాం, ఇంకా పోతాం అంటే వస్తూనే ఉంటుంది. సో గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళకు మళ్ళీ పేరెంట్స్ ఉంటే వాళ్ళని ఇవ్వాలి గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. అర్థమైందా? గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు మా వీళ్ళు? ముత్తాత, ముత్తాత, ముత్తమ్మ అని పిలుస్తాం చూడు, ముత్తాత, ముత్తవ్వ అని. సో వాళ్ళు ముత్తాత జనరేషన్కి వచ్చిన అనమాట. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో అయితే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే తాత వాళ్ళ తండ్రి. ఇస్ క్లియర్? సో మళ్ళీ దాంట్లో ఎవరు ఉంటారు? ఇంకా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, సో గ్రేట్ గ్రాండ్ మదర్ ఇలా ఉంటారు. సో మళ్ళీ దాంట్లో వాళ్ళకు సిబ్లింగ్స్ ఉంటే మళ్ళీ గ్రేట్ గ్రాండ్ అంకుల్, గ్రేట్ గ్రాండ్ అంటే అది వేరే విషయం. సో ఇక్కడ ఇదాల్ ఇది పోతూ ఉంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ వస్తారు. రెండు సార్లు గ్రేట్ వస్తుంది అన్నట్టు. సో ఇదంతా సోది మనకు అవసరమా? అవసరం లేదు కదా. అందుకనే మన పైన మూడు జనరేషన్ చూసినాం, చాలా అద్భుతంగా చెప్పాం. మరి మన కింద మూడు జనరేషన్లు ఉంటాయి కదా, ఆ మూడు జనరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి మన కింద ఉన్న జనరేషన్స్ ఎవరంటే నీ ప్రొడక్షన్ అనమాట. ఇప్పుడు సో నీకు నీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఎస్, నీ ప్రొడక్షన్లో ఫస్ట్ ఎవరుంటారు? చిల్డ్రన్ ఉంటారమ్మా. ఈ చిల్డ్రన్ ఎవరెవరు వస్తారమ్మా? చిల్డ్రన్ అంటే ఎస్, మీ సన్ అండ్ డాటర్. క్లియర్? సో దీని తర్వాత ఎవరుంటారు మరి? సో మీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, సన్ డాటర్ అయిపోయింది. మరి మీ సిబ్లింగ్స్ కూడా పెళ్ళి అవుతాయి కదా, మళ్ళీ మీ హస్బెండ్ కూడా పెళ్ళి అయితే అనకండి, అది ఇల్లాజికల్. మీ సిబ్లింగ్స్ కూడా పెళ్ళి అవుతుంది కదా, సిబ్లింగ్స్ అంటే బ్రదర్ సిస్టర్స్కి పెళ్ళి అవుతుంది కదా. మరి బ్రదర్కి సిస్టర్ పిల్లలు, వాళ్ళకి పిల్లలు వస్తారు కదా, వాళ్ళని ఏమని పిలుస్తారు మరి? మనమైతే తెలుగులో అయితే హ్యాపీగా పిలుచుకుంటాం, ఏమని ఏమని పిలుచుకుంటాం? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రదర్ వాళ్ళ కొడుకున్నాడు అనుకో, ఏమని పిలుస్తాం మనం? మీ బ్రదర్ వాళ్ళ కొడుకుని, మీ బ్రదర్ వాళ్ళ కొడుకుని ఏమని పిలుస్తాం? కొడుకు అనే పిలుస్తాం మనం జనరల్గా అయితే. వాడు మనల్ని బాబాయ్ పెద్ద నాన్న అంటాడు, తర్వాత విషయం. మనమైతే కొడుకునే పిలుస్తాం కదా, అంటే మన పిల్లలతోటే వాళ్ళని చూసుకుంటాం, అవునా కాదా? ప్రసారణం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంగ్లీష్కి వచ్చేసరికి చెప్పాను కదా, మిమ్మల్ని మీ చిన్నమ్మలు మీరు ఎట్లా పిలిచారు, అంకుల్ ఆంటీ అని,
సో అవునా? వాళ్ళ పొజిషన్లో కూడా మీరు వచ్చారు. మిమ్మల్ని వాళ్ళు ఏమని పిలుస్తారు మరి? నెఫ్యూ నీస్ అని పిలుస్తారు. జబర్దస్త్ సింపుల్. నెఫ్యూ అంటే అబ్బాయి మా అబ్బాయి, నెఫ్యూ నీస్ అంటే కోడలు అయిపోయింది. సో నెఫ్యూ నీస్ ఈ రెండే ఉంటాయి రైట్. అంటే చిల్డ్రన్ జనరేషన్ సన్ డాటర్ వస్తారు, నెఫ్యూ నీస్. దీని తర్వాత మళ్ళీ కజిన్స్కి మ్యారేజ్ అయితే కజిన్స్ వాళ్ళ పిల్లల్ని ఏమంటారు అనేది అక్కడ వరకు లేదు మనకి. సో అది ఇర్రిలేటివ్ అయిపోతుంది మా రైట్. మళ్ళీ మీ బ్రదర్ ఇన్ లా సిస్టర్ లా పెళ్ళిళ్ళు అయినా అనుకో, వాళ్ళ పిల్లలు ఏమైనా పిలవాలనేది ఇంకా ఓ మై బ్రదర్ ఇన్ లా సన్, మా బావమరిది కొడుకు అని చెప్పాలి. కానీ మనకు తెలిసిన ఒకసారి కలిపోద్ది అక్కడ, అది వేరే విషయం. ఇక్కడ వరకు స్టాప్ ఓకే రైట్. ఇదేంది నీ నెక్స్ట్ జనరేషన్. దాని తర్వాత జనరేషన్ వాళ్ళ ప్రొడక్షన్ కూడా ఉంటుంది కదా మళ్ళీ, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళ ప్రొడక్షన్ ఎవరు ఇప్పుడు చిల్డ్రన్ తర్వాత ఎవరు వస్తారు మా? గ్రాండ్ చిల్డ్రన్. ముసలోడు అయిపోయాను, గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారమ్మా. ఈ గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారంటే మీరు తాత అయిపోయినట్టే కదా. సో ఈ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరెవరు ఉంటారు? ఎస్, గ్రాండ్ సన్. సో గ్రాండ్ డాటర్ అయిపోయాయి, సింపుల్. గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, ఇది జనరేషన్. సో దీని తర్వాత ఇంకో జనరేషన్ ఉండాలి కదా. నేను ఎంత అయిపోయాను, అటు మూడు చెప్పాను ఇటు మూడు చెప్పాను, యా సో వై నాట్. వీటికి నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, ఎవరెవరు? గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అంటే దీనిలో ఎవరెవరు ఇప్పుడు? గ్రేట్ గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ డాటర్. ఇక ఇంక తెలుగులో చెప్పుకుంటేనమ్మా కొడుకు కూతురు. సో ఇక్కడైతే చిన్నాన్న కొడుకునైనా మనం పేరు పెట్టి పిలుస్తాం లేండి. ఇప్పుడు మన సిబ్లింగ్స్ ఉన్నారనుకో, చిన్నాన్న కొడుకులు ఏమైనా పిలుస్తాం, పేరు పెట్టి పిలుస్తాం. పేరు పెట్టి లేదా వాడికి మన కొడుకులు వరుస అయితే లేదా కూతురు వరుస అయితే కూడా మనం పిలుచుకున్నాం. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఛాన్స్ లేదు, నెఫ్యూ నీస్ అని పిలవాలి రైట్. ఇక గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్ అంటే ఎవరు? మీ మనమలు మనమరాలు, మనమడు మనమరాలు, అది క్లియర్ కదా. గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఏమంటారు? ముని మనమడు ముని మనమరాలు. ఎవరికి సంబంధించి? ఐకి సంబంధించి. చూసినా, ఒక ఐని బేస్ చేసుకుంటే ఇన్ని రిలేషన్స్ వచ్చాయమ్మా. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీకు ఎప్పుడు యూజ్ అవుతుందమ్మా రైట్. దీంట్లో అన్ని వరుసలు అర్థమైనాయి అనుకుంటా, ఇంకేం కన్ఫ్యూజన్ లేదనుకుంటా ఓకే రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని జనరేషన్స్ మీరు చూసారు కదా. సో దీంట్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడిగే ముందు ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దీంట్లో మనం కవర్ చేయాల్సిన మోడల్స్ ఏంటో చెప్తాను. దీంట్లో ఈ బ్లడ్ రిలేషన్స్ ఫస్ట్ మోడల్ ఏంటంటే, ఒక ఫోటో చూపిస్తారు మా గోడకు, ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో చూపించేసి ఒక వ్యక్తి ఆ ఫోటో గురించి మూడో వ్యక్తితో మాట్లాడతాడు. ఫోటో సెకండ్ పర్సన్ అయిపోయింది కదా. నేను మాట్లాడతాను, ఎవరితో మాట్లాడతాను? ఫోటో గురించి ఇంకో పర్సన్తో మాట్లాడతాను. అంటే నేను అతనితో ఫోటో గురించి మాట్లాడతాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నాకు ఇలా మన మా అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ కొడుకు అదే సోది పెడతాడు, ఆ తర్వాత విషయం. అంటే పాయింట్ ఏంటంటే, ఫోటోగ్రాఫ్ మోడల్లో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా క్వశ్చన్, ఒక ఫార్మాట్ అది, అది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే, డైరెక్ట్ కొన్ని డేటా ఇస్తారు, మన డేటా ఇంటర్ప్రిటేషన్ లాగానే కొన్ని పాయింట్స్ ఇస్తారు మీకు. అది మోడల్ నెంబర్ టూ పోతే మీకు అర్థమవుతుంది. పాయింట్స్ ఇచ్చేసి వాటి రిలేషన్ ఏబీసీ పీక్యూఆర్లకు సంబంధించిన నేమ్స్ ఇచ్చేసి వాటి మధ్యలో రిలేషన్ ఇచ్చేసి ఒక చార్ట్ వేయాలి మనం. చార్ట్ వేసి సో వాటికి సంబంధించిన రిలేషన్స్ ఎలా చెప్పాలి, అది సెకండ్ మోడల్. ఇంకా థర్డ్ మోడల్ వచ్చేసి పవర్ఫుల్ మోడల్ మా కోడెడ్ ఫామ్. కోడెడ్ ఫామ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందన్న, కొత్తగా అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఫోటోగ్రాఫ్ అయిపోయింది అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా ఇస్తాడు లైన్స్లలో, అది మనం చార్ట్ వేసుకొని ఆన్సర్ చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే కోడెడ్ ఫామ్ ఇస్తాడు. కోడెడ్ ఫామ్ అంటే ఆల్ఫా బీటా గామాలకు సంబంధించి లేదా ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్లు ఇచ్చేసి వాటికి సంబంధించిన వాడు లింక్స్ పెడతాడు, మదరా ఫాదరా బ్రదరా అని చెప్పేసి. అలా ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్ క్రాక్ చేయడం ఎలా అనేది కోడెడ్ ఫామ్. ఈ మూడు మెయిన్ బేసిక్ మోడల్స్. ఈ మూడు మోడల్స్ కనుక మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, ఎవ్రీ క్వశ్చన్ విల్ బి సాల్వ్. నిజం చెప్పాలంటే చాలా ఈజీ, మరి రీజనింగ్ అనేది చాలా ఈజీ యాక్చువల్లీ. ఒక్కసారి వింటే ఇంకా మళ్ళీ మీరు ఏ ఇన్స్టిట్యూట్ పోవాల్సిన పని లేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి మా. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ వాట్ బ్లడ్ రిలేషన్స్ రైట్.